నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ గారు. న్యూరోకి సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, బేసిక్గా మనం బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. వింటర్లోనే ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయని కూడా వింటూ ఉన్నాం. సో అలాంటిది ఇప్పుడు సమ్మర్లో కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటంటారు? పర్టికులర్ సీజన్కి అంత వాల్యూ ఏం లేదు. వింటరు సమ్మరు అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. జనరలీ ఇది ఇయర్ లాంగ్ డిసీజ్. అది ఇప్పుడు పర్టికులర్ సీజన్లో ఎక్కువ వస్తుంది, అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. జనరలీ షుగర్స్ ఎక్కువ అవటము, మేబీ సమ్మర్లో కొంచెం షుగర్స్ ఎక్కువ అవటము, ఇల్ కంట్రోల్ ఉండటము, ఎస్పెషల్లీ ఏజ్డ్ వాళ్ళల్లో ఈ ఎక్కువ ఓవర్ హీట్. ఇప్పుడు హీట్ వేవ్ ఎక్కువ ఉంది, దానివల్ల బాడీలో వచ్చే కొంత స్ట్రెస్ వల్ల, బాడీలో ఏర్పడిన ఒక అసమ్మత వల్ల కొంచెం ఎక్కువ ప్రొపెన్సిటీ టువార్డ్స్ సమ్మర్ దాన్ వింటర్. సో అట్లా పర్టికులర్గా పర్టికులర్ సీజన్లోనే స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి అనేది ఏం లేదు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక సడన్గా ఆగిపోవడం జరగడమే స్ట్రోక్ అంటే. లేదు, బ్లడ్ వెజల్ బర్స్ట్ అయిపోయి ఓపెన్గా బయటకు వచ్చేయటం అనేది స్ట్రోక్. ఇదే రెండు మెయిన్ రీజన్స్ ఇవి. ఓకే, సో ఈ రీజన్స్ అనేది ఒక యాక్సిడెంట్ లాగా జరుగుతాయి. అందుకే ఇంత ముందు కాలం అంతా మనము ఈ స్ట్రోక్స్ని సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటాం. యాక్సిడెంట్ అని ప్రెడిక్ట్ చేయలేం. యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఉన్న వాళ్ళకి ఎనీ టైం యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందా, అంటే ఆ రిస్క్ ఉందా ఉన్న ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏ డేలో ఎప్పుడు ఈ యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పడం కష్టం. బట్ అందుకని ఆ రిస్క్ అనేది ఎప్పుడు మాడిఫై చేసుకుంటూ ఉండాలి. రిస్క్లో ఉండకూడదు. ఆ రిస్క్ గ్రూప్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా కూడా మీకు ఆ రకంగా స్ట్రోక్ అవకాశం ఉంటుంది. ఓకే సార్, అసలు ప్రధానంగా చూసుకుంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ముఖ్యంగా ఏ వయసు వారికి ఎక్కువగా రావచ్చు అంటారు? బ్రెయిన్ స్ట్రోక్ మేము రెండుగా డివైడ్ చేస్తామండి. స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం, అంటే 45 ఇయర్స్, 40 సంవత్సరాల కంటే కింద వాళ్ళు ఒక గ్రూపు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక గ్రూప్. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వచ్చే స్ట్రోక్కి కారణాలు వేరే ఉంటాయి, 40 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళకి స్ట్రోక్ కారణాలు వేరే ఉంటాయి. ఓకే, సో రెండు గ్రూపులు డివైడ్ చేస్తాం. పోనీ పర్టికులర్గా ఏ ఏజ్లో స్ట్రోక్ రాదు అని చెప్పండి అంటే అలా చెప్పలేము. ఈవెన్ పురిటీ బిడ్డలో కూడా, ఫీటస్లో కూడా మనకి స్ట్రోక్ రావచ్చు. అంటే పర్టికులర్ ఏజ్లో దానికి ఎగ్జంప్షన్ ఏమీ లేదు. రక్తనాళం బ్లాక్ అవ్వటం, రక్తం గడ్డగట్టడం వేరే రీజన్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఆ కారణాల వల్ల కాకుండా వేరే ఇతర కారణాల వల్ల వాళ్ళకు కూడా స్ట్రోక్ వస్తుంది. సో వాళ్ళకు వచ్చే కారణాలు వేరే ఉంటాయి, ఈ 45 ఇయర్స్ అబవ్ ఉన్న గ్రూప్లో ఉన్న వాళ్ళకు స్ట్రోక్ రావడానికి కారణాలు వేరే ఉంటాయి. బట్ స్ట్రోక్ అనేది వస్తుంది. బట్ కామన్గా ఎక్కడొస్తుంది అంటే 65 ఇయర్స్ తర్వాత, 60-65 ఇయర్స్ నుంచి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే రక్తనాళాల్లో వచ్చే మార్పులు కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, అవి క్రమంగా పెరుగుతూ పోతాయి. మనము ఈ రక్తనాళాలు అంటే ఒక పైప్ లైన్స్ అనుకోండి, మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఏర్పడిన ఒక పాత్వేస్. ప్రతి కణానికి రక్తం అందాలి కాబట్టి ప్రతి కణానికి బాడీలో ఈ పైపులు అనేటివి ఉంటాయి. గుండె నుంచి అన్నీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి, ప్రతి భాగానికి రక్తం తీసుకెళ్తాయి. ఈ పైపులు ఫ్రెష్గా పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో ఫ్రెష్గా ఉంటాయి, మామూలుగా సిల్కీగా, స్మూత్గా, ఫ్లెక్సిబుల్గా ఇలా ఉంటాయి అన్నమాట. క్రమంగా ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఒక 13 ఇయర్స్ నుంచి కూడా ఈ రక్తనాళాల వాల్స్ ఉంటాయి కదా, ఆ గోడల్లో కొంత కాల్షియము, కొలెస్ట్రాల్ ఇవన్నీ కలిసి ఒక ప్లేక్ లాగా తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పైప్ని తీసుకోండి, ఫస్ట్లో కొత్తగా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత రస్ట్ పడుతుంది, కొంచెం కొంచెం ఊడిపోవడము, కొంచెం కొంచెం మచ్చలు రావడం ఇలా స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులకి అది పగిలిపోతుంటాయి. అలానే రక్తనాళాలు కూడా, రక్తనాళాలు ఏంది యాక్చువల్లీ అది లైఫ్ లేనిది, ఇది లైఫ్ ఉన్నది. ఎంత లైఫ్ ఉన్నప్పటికీ కూడా రక్తనాళాలకి కంటిన్యూస్గా బ్లడ్ అనేది అక్కడ వెళ్ళి ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి అవన్నీ కూడా వాటిని మళ్ళీ రీమోడల్ చేసుకుంటూ వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా ఏండ్లు గడిచిన తర్వాత
ఈ రీమోడల్ చేసుకోవడము, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ రిజ్యువినేట్ చేసుకునే శక్తి అనేది తగ్గుతుంది ఏజ్ పెరిగే కొద్ది. అప్పుడేమవుతుంది, డ్యామేజ్ యొక్క తీవ్రత పెరుగుతూ పోతుంది, దాన్ని రిపేర్ చేసుకునే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది ఏజ్ పెరిగే కొద్ది. అప్పుడేమవుతాయంటే రక్తనాళాలు బ్లాక్స్ తయారవుతా వస్తాయి. అది హార్ట్లో అవ్వచ్చు, బ్రెయిన్లో అవ్వచ్చు, కిడ్నీలో అవ్వచ్చు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కావచ్చు. ఒక్కొక్క భాగంలో ఆ పర్టికులర్ భాగానికి రక్తం అనేది సరఫరా తగ్గినప్పుడు ఆ రకమైన జబ్బులు వస్తాయి. ఇప్పుడు మన హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో, బ్రెయిన్ అటాక్ కూడా అందుకే వస్తుంది. ఇదంతా రక్తనాళాల జబ్బులు. ఇవి రక్తనాళాలలో వచ్చే మార్పుల వల్ల మనకు బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, హార్ట్లో వస్తే హార్ట్ స్ట్రోక్ అంటాం. అదే మీకు కాళ్ళకు వచ్చింది అనుకోండి, కాళ్ళన్ని కూడా వేళ్ళు తీసేయటం, వేళ్ళు బ్లాక్ అయిపోవటం, కాళ్ళు కూడా తీసేయటం, ఇట్లా ఆ కాళ్ళకెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల జరుగుతుంటుంది. సో బాడీలో ఈ రక్తనాళాలు చెప్పిన అథిరోస్క్లెరోసిస్ అంటాం. ఈ అథిరోస్క్లెరోసిస్ అనేది ఒక ఎపిడెమిక్ లాగా, అంటే మొత్తం నాకు తెలుసు మన జీవజాతులన్నింటిలోన ఈ అథిరోస్క్లెరోసిస్ వస్తుంది. అథిరోస్క్లెరోసిస్ వల్లే చాలామంది చాలా జీవరాశులు చనిపోతాయి. ముఖ్యంగా మనిషికి ఉన్న మేజర్ కారణం, చనిపోవడానికి కారణం అథిరోస్క్లెరోసిస్. ఇది 13 సంవత్సరాల నుంచే మనకి స్టార్ట్ అవుతుంది, క్రమంగా పెరుగుతుంది. అందుకనే మనము అథిరోస్క్లెరోసిస్ తీవ్రత ఎంత ఉంది ఈ పర్టికులర్ వ్యక్తికి అనేది సింపుల్ టెస్ట్ మన ఒక బీపీ చెక్ చేసుకుంటే చాలు. సో బీపీలో మనకు ఎక్కువగా బీపీ ఉందంటే రక్తనాళ బ్లాక్స్ అక్కడక్కడ వచ్చున్నాయని అర్థం. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అంత కష్టంగా పంప్ చేస్తుంది హార్ట్ అంటే, ఎక్కడో కొంచెం రెసిస్టెన్స్ ఉంది అని అర్థం. ఫ్రీగా వెళ్ళట్లు ఆ బ్లడ్ కొన్ని చోట్ల సన్నబడ్డాయి కాబట్టి ఏం చేస్తుంది హార్ట్ ఇంకొంచెం ప్రెషర్తో పంప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ బ్లాక్ నుంచి వెళ్ళాలి కాబట్టి బ్లడ్ ఎక్కువ ప్రెషర్తో పంప్ చేయడం మొదలు పెడుతుంది. సో కాబట్టి ఒక సింపుల్ మెజర్, మనం సింపుల్ బీపీ చూపించుకుంటే కూడా మన లోపల ఎంత అథిరోస్క్లెరోసిస్ అనే ప్రాబ్లం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది, ఏ దశలో ఉంది అది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ అథిరోస్క్లెరోసిస్ని ఆపలేం. అథిరోస్క్లెరోసిస్ ఆపడానికి కూడా రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి, హయ్యెస్ట్ ప్రయోగాలు దాని మీదే జరుగుతున్నాయి. ఎందుకంటే యాంటీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ అనేది దీన్ని ఫోకస్ చేసుకుని చేస్తాం. సో యాంటీ ఏజింగ్ రాకుండా ఉండడానికి రకరకాల పద్ధతుల్లో దీన్ని ఆపడానికి ట్రై చేస్తాం. బట్ కాంక్రీట్గా అథిరోస్క్లెరోసిస్ పూర్తిగా ఆపడం అనేది సాధ్యం కాదు. బట్ దానికి ఏం చేస్తామంటే ఈ రక్తనాళాలు ఫాస్ట్గా బ్లాక్స్ రాకుండా ఈ బీపీని ఫస్ట్ మానిటర్ చేసుకుంటాం, బీపీని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తాం. సో దట్ ఏంటంటే త్వరగా ఈ రక్తనాళాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి, బ్లాక్స్ తయారు కాకుండా ఉంటాయి, ఫ్యూచర్ పర్పస్లో ఫ్యూచర్లో లాంగేవిటీ లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంది. అందుకనే బీపీ మందులు కంటిన్యూగా వాడమని చెప్తాం. ఓకే రైట్. అలాగే సార్, ఇప్పుడు నిద్రలేమి అలాగే స్ట్రెస్ ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్కి రావడానికి కారణాలు అంటారా? అవును, యాక్చువల్లీ ఇవి ట్రిగ్గర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్స్ రెండుగా డివైడ్ చేద్దాం. మనకి ఏమవుతుందంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఒక లాంగ్ స్టాండింగ్గా ఒక బాడీలో ఏర్పడిన ఒక పరిస్థితి, ఆ పరిస్థితి మీద ఎక్స్ట్రాగా ఇంకొక ట్రిగ్గర్ యాడ్ అయింది అనుకోండి, మీరు చెప్పిన ఇన్ఫెక్షన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, అలసిపోవడం, నిద్రలేమి ఇట్లాంటివి జరిగినప్పుడు, లేదా ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్కి గురైనప్పుడు, ఇలా జరిగినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. బాడీలో ఉన్న కోయాగ్యులేషన్ సిస్టంలో మార్పులు రావడం వల్ల ఈ బ్లాక్ అనేది కంప్లీట్గా మూసుకుపోతుంది, ఆ రోజు మనకు స్ట్రోక్ అనిపిస్తుంది. బట్ వాటికి అంత డైరెక్ట్ కొరిలేషన్ అనేది యాక్చువల్లీ నా థీసిస్లో, వన్ ఆఫ్ ద థీసిస్ నేను చదువుకునేటప్పుడు స్ట్రోక్ ట్రిగ్గర్స్ అని ఉండేది. అంటే ఆ రోజే ఎందుకు స్ట్రోక్ వచ్చింది అతనికి, అతనికి ఎప్పటి నుంచో బీపీ ఉంది, ఎప్పటి నుంచో షుగర్ ఉంది, పర్టికులర్ డే రోజు ఎందుకు స్ట్రోక్ వచ్చింది అంటే అతనికి ముందున్న హిస్టరీ చూస్తే చిన్న దెబ్బ తగలటం, పడిపోవటం, లేకపోతే ఎక్కువ నిద్ర లేకపోవడం, మీరు చెప్పినట్లు ఫీవర్స్ రావటం, ఇన్ఫెక్షన్స్ రావటం, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇట్లాంటి కొన్ని కారణాల చేత అది ఆ రోజు ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా పర్టికులర్ డే రోజు ఆ టైంలో ట్రిగ్గర్ అవటం ఇలా జరుగుతుంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చిన తర్వాత ఎన్ని గంటల్లోపు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటారు? యా, ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మన ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది. ఎందుకంటే స్ట్రోక్ అంటే చాలా పాతకాలపు ఒపీనియన్ ఏంటంటే దీనికి ఏమి ట్రీట్మెంట్ లేదు, ఒకసారి పక్షవాతం వస్తే అలా బెడ్ మీద పడిపోవడమో లేకపోతే కాళ్ళు చేతులు వీడ్చుకుంటూ డిపెండ్ అయిపోయి ఏ పని చేయలేని పరిస్థితికి అలా వాళ్ళ జీవితం అట్లా నిర్ధారించిపోతుంది అనుకుంటాం. కానీ ఇప్పుడున్న రకరకమైన కొత్త చికిత్స పద్ధతుల వల్ల పూర్తిగా నయం చేయొచ్చు స్ట్రోక్ని. బట్ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే స్ట్రోక్ని ఫస్ట్ స్టేజ్లో స్ట్రోక్ని గుర్తించాలి. అది స్ట్రోకా కాదా ఫస్ట్ ఇంటి దగ్గరే ఐడియా రావాలి. దానికి ఏ డాక్టర్ అవసరం రాకూడదు.
ఎందుకంటే మీరు డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళి ఇది స్ట్రోకా కాదా అని తేల్చుకునే లోపల మీకు మెయిన్ ఆ గోల్డెన్ పీరియడ్ అనేది పోతుంది. కాబట్టి ఇంట్లోనే ఇది స్ట్రోకా కాదా అనేది మీకు ఒక అవగాహన వచ్చేయాలి. స్ట్రోకు వచ్చేసింది అనేది ఒక కొద్దిపాటి నిర్ధారణ ఉన్నప్పటికీ కూడా ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారు, స్ట్రోక్ ట్రీట్మెంట్ చేసేది న్యూరాలజీ డిపార్ట్మెంట్లో న్యూరాలజిస్టులు చేస్తారు. మధ్యలో ఉన్న డాక్టర్స్ ఎవ్వరూ దీన్ని హ్యాండిల్ చేయలేరు. కాబట్టి న్యూరాలజిస్ట్ ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తాడు ఈ స్ట్రోక్ని అంటే 3 అవర్స్ లోపల గోల్డెన్ పీరియడ్, తర్వాత ఇంకా మరి కొద్ది మందిలో కొన్ని గ్రూప్స్లో అప్ టు 4.5 అవర్స్, కొంతమందికి 6 అవర్స్, కొంతమంది 12 అవర్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. బట్ మ్యాక్సిమం రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుంది, 3 అవర్స్ లోపల రీచ్ అవ్వాలి. 3 అవర్స్ లోపల రీచ్ కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం నెల్లూరు జిల్లా మొత్తం తీసుకున్నాం, నెల్లూరు జిల్లా మొత్తము ఈవెన్ ఫ్రమ్ తిరుపతి కాడి నుంచి తీసుకోండి, ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే, కానీ అందరు వస్తున్నారా? రావట్లేదు. చాలా 10% 20% కంటే కూడా రావట్లేదు. 80% వాళ్ళు ఈ అవకాశం పోతుంది. రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి కూడా మెయిన్ రీజనే, మనం ఎన్నిసార్లు స్ట్రోక్ గురించి ఎందుకు చెప్తున్నాం, న్యూరాలజీలో చాలా జబ్బులు ఉన్నాయి. న్యూరాలజీలో టోటల్ మెడిసిన్లో ఎన్ని జబ్బులు ఉన్నాయో ఒక్క న్యూరాలజీలో అన్ని జబ్బులు ఉన్నాయి. ఓకే, సో అంత పెద్ద న్యూరాలజీలో మనం ఓన్లీ స్ట్రోక్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇది డిసెబిలిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే జబ్బు. ఈ పక్షవాతం వస్తే వాళ్ళ కంప్లీట్ ప్రొడక్టివిటీ పోతుంది, డిపెండెన్సీ వస్తుంది, బతికి నరకం చూస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఇప్పుడు హార్ట్ అటాక్ అలా కాదు, హార్ట్ అటాక్ వస్తే అట ఇట, ఎందుకంటే హార్ట్ అటాక్ వస్తే చనిపోవడమో జరుగుతుంది లేదా కంప్లీట్ రికవర్ జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి డిసెబిలిటీ ఏమి ఉండదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ హార్ట్కి, హార్ట్ అటాక్కి, బ్రెయిన్ స్ట్రోక్కి ఉన్న ఒకే డిఫరెన్స్ ఏంటంటే హార్ట్లో రక్తనాళం బ్లాక్ అయిందనుకోండి, హార్ట్లో మజుల్ ఉంటుంది, ఆ మజుల్ చుట్టూ విపరీతమైన నర్వ్స్ ఉంటాయి, దానికి రక్తం అందలేదంటే విపరీతమైన పెయిన్ వస్తుంది. అంటే జీవితంలో అతను ఎప్పుడు అనుభవించినంత భయంకరమైన నొప్పి వస్తుంది. అంత నొప్పి వచ్చినప్పుడు అతను ఇంట్లో ఉండలేడు, అతను పరిగెట్టుకుంటూ హాస్పిటల్కే వస్తుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అది ఏ డాక్టర్ చూసినా దాన్ని స్ట్రోక్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి టైం దొరుకుతుంది, వాళ్ళు థ్రాంబలైజ్ చేస్తారు, లేదు డైరెక్ట్గా మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తారు, స్టెంట్ పెడతారు, ఈజీగా ట్రీట్ చేయగలుగుతారు. ఈ పక్షవాతం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఒక సెమీ సాలిడ్ జెల్లీ లాంటి మెటీరియల్, దీనిలో నర్వ్స్ ఉండవు. అంటే నర్వ్స్ అంటే నా ఉద్దేశం నర్వ్ ఎండింగ్స్ ఉండవు, నర్వ్ హెడ్స్ ఉంటాయి. వన్ సెకండ్ సార్, కాల్ ఇన్ సార్, కాల్ తీసుకున్నాం. జానీ గారు నమస్తే అండి, వింజమూరు నుంచి జానీ గారు. హలో, 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 నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే జానీ గారు, చెప్పండి. సార్ మా మామయ్యకి 2 ఇయర్స్ బ్యాక్ స్ట్రోక్ వచ్చింది సార్. ఎంత, 2 వీక్స్ అండి? 2 ఇయర్స్ బ్యాక్ సార్. 2 ఇయర్స్, ఓకే, చెప్పండి. విజయవాడలో చేర్పించాము సార్, చూపించాము, ఇప్పుడైతే నార్మలైజ్ అయింది సార్ స్ట్రోక్ మొత్తం, ఇప్పుడైతే లేదు సార్. కానీ ఆస్పిరిన్ కంటిన్యూ ఇంకా చేయాలి అంటున్నారు సార్, అది కంటిన్యూ చేయొచ్చా లేకపోతే అది ఆపాలా సార్? ఆస్పిరిన్ యాక్చువల్లీ కంటిన్యూ చేయాల్సి వస్తుందండి, అది లైఫ్ లాంగ్ మందులు, అవి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అయితే ఆస్పిరిన్ అంత కంటిన్యూగా వాడాల్సిన అవసరం కూడా కొంతమందికి ఉండకపోవచ్చు, బట్ రేర్గా కొంతమందికి మాత్రమే ఆస్పిరిన్ ఆపుతాం. మధ్యలో ఏదైనా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకంటే, ఎక్కువ అన్కంట్రోల్డ్ బీపీ ఉన్నా, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఓన్లీ బాగా తగ్గిపోయి మళ్ళీ ఫ్యూచర్లో స్ట్రోక్ రాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొంత రేర్ గ్రూప్, కొంతమంది 100 మందిలో 5 మందికి మాత్రమే ఆస్పిరిన్ ఆపే అవకాశం ఉంటుంది. బట్ 95 మంది ఆస్పిరిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. నా ఉద్దేశంలో మీరు లైఫ్ లాంగ్ తీసుకోండి. ఏంటంటే సార్, పాల వ్యాపారం చేస్తాడు సార్, ఒక మొన్న ఈ మధ్య ఒక చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్. అది యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా తలకి చిన్న దెబ్బ తగిలితే అది దగ్గర దగ్గర చాలా రోజులు కూడా బ్లీడింగ్ అవుతానే ఉంది సార్, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా. ఆ బ్లీడింగ్ అవుతుందండి, అదొక చిన్న కాంప్లికేషను, దానికి కొంచెం మేబీ డోసెస్ కొంచెం తగ్గించుకోవడం కావచ్చు, లేదా మందులు వేరే మందులు వాడుకోవడం, ఆస్పిరిన్ కాకుండా వేరే ఇతర రక్తం పలుచుకుంటే మందులు వాడుకోవడం అట్లా చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. బట్ అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనకు తలకు దెబ్బ తగ్గడం వల్ల కొద్దిగా బ్లీడింగ్ అయిన దానివల్ల మనకు నష్టం లేదు. అదే మీకు స్ట్రోక్ వచ్చినట్లయితే అది భయంకరమైన జబ్బది. రైట్ అండి, జానీ గారు ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్కి హార్ట్ స్ట్రోక్కి కంపేర్ చేస్తున్నాం మనము. హార్ట్ స్ట్రోక్ అనేది విపరీతమైన పెయిన్ వస్తుంది కాబట్టి మెడికల్ అటెన్షన్ ఫాస్ట్గా తీసుకుంటారు, టైం వేస్ట్ అవ్వదు.
అది మీకు బ్రెయిన్ వచ్చేసరికి ఒక సెమీ సాలిడ్ జెల్లీ, అది వాటర్లో తేలుతుంటుంది. దాని చుట్టూ కొంత రక్తనాళాలు ఉంటాయి, దాని బయట వైపు వచ్చేసరికి కొంత రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు వాటిని స్ట్రెచ్ చేసి వాటిని ఇరిటేట్ చేస్తే మాత్రమే మనకు నొప్పి తెలుస్తుంది. అదే మీరు బ్రెయిన్ లోపల ఉన్న ఆ నర్వ్ హెడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నర్వ్ హెడ్స్కి పెయిన్ సెన్సార్స్ ఉండవు. కాబట్టి మీకు ఒక సైలెంట్గా ఒక భాగానికి రక్తం ఆగిపోతే నొప్పి అనేది రాదు. కాకపోతే ఆ బ్రెయిన్లో ఉన్న హెడ్స్ ఎక్కడి నుంచి అయితే హెడ్ మనకు నర్వ్ హెడ్స్ అన్నీ మనకు బ్రెయిన్లో ఉంటాయి, అక్కడ నుంచి వచ్చిన శాఖలుగా బాడీ అంతా వెళ్తాయి. సో ఎక్కడైతే ఆ హెడ్స్ ఆగిపోయినాయో ఫంక్షన్ చేయటం, ఆ పర్టికులర్ భాగం పనిచేయకుండా సైలెంట్గా ఆగిపోతుంది. అది ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి చాలా మైన్యూట్గా మినిమల్గా రావచ్చు. ఎక్కువగా వస్తే ఆబ్వియస్గా తెలిసిపోతుంది, ఒక సైడ్ అంతా పనిచేయదు, ఒక సైడ్ అంతా స్పర్శ లేకుండా పోతుంది, ఒకసారి మాట రాకుండా పోతుంది, చూపు లేకుండా పోతుంది, నడవలేకపోతుంది. ఈ ఏమే ఆబ్వియస్గా తెలిస్తే మనకి కొన్నిసార్లు అది స్ట్రోక్ అనేది చాలా చిన్నగా వస్తుంది. ఓన్లీ నవ్వేటప్పుడు మూతి పక్క పోవడం, ఓన్లీ పట్టుకోవడానికి చేతితో ఏదో కష్టం అవ్వడం, స్పూన్ పట్టుకోలేకపోవడం, చేతిలో గ్లాస్ పడిపోవటం, నడిచేటప్పుడు చెప్పు ఊడిపోవటం, సో కాలు ఈడుస్తుంటే కాలు కొంచెం నడక మారటం, కాలు ఎగరేస్తూ నడవటం, నడుస్తున్నప్పుడు కొద్దిగా నెట్టినట్టు అనిపించటం, ఒక సైడ్ చూపు కొంచెం మందగించినట్టు అనిపించడం, ఒక సైడ్ ఆబ్జెక్ట్స్ కనిపించకపోవడం, మాటలు కొన్ని పదాలు ఉచ్చరించలేకపోవడం, కొంత భాషలో కొంత వెతుక్కోవడం, పదాలు ఏం చెప్పాలని దాన్ని వెతుక్కోవడం, చాలా మైనర్గా మైల్డ్గా వస్తుంది. ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది స్ట్రోక్ అనేది కొద్దిగా నత్తిలాగా వస్తుంది, స్టట్టరింగ్ హెమిప్లీజియా అంటాం, అంటే ఒక మాట చెప్పే ముందు మన నత్తిలాగా వస్తుంది. సో స్ట్రోక్ పూర్తిగా రాకుండా ఒక స్టెప్గా వస్తుంది. ఈ స్టేజ్లో మనం కనుక్కోగలిగితే వెంటనే అది పెద్ద స్ట్రోక్ రాకుండా ఆపేయచ్చు. కొంతమందికి రావడమే పెద్ద స్ట్రోక్ వస్తుంది, అది దురదృష్టం, దానికి పెద్దగా చేసేది ఏమి ఉండదు. అట్లా మరీ పూర్తిగా మేజర్ రక్తనాళ బ్లాక్ అయితే డైరెక్ట్గా క్లాట్ రిమూవ్ చేయడం తప్ప ఈ ఈవెన్ థ్రాంబోలైసిస్, ఈ ఇంజెక్షన్స్, ఈ రకమైన ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి పెద్దగా పనిచేయదు, ఎందుకంటే అంత పెద్ద క్లాట్ను కరిగించడం కష్టం. అందుకే అది అర్లీ స్టేజ్లో గుర్తించాలి. స్ట్రోక్ అనేది మీకు చిన్న ఒక చిన్న గుడ్డి గుర్తులాగా నేర్పించేస్తాం చాలామంది పేషెంట్స్కి మన ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా. ఏం చెప్తాం అంటే ఫేస్ ఆర్మ్ స్పీచ్ టైమ్ అంటాం. ఫేస్ అంటే జస్ట్ ఒక అతను నవమని చెప్తాం, నవమన్నప్పుడు ఫేస్లో రెండు భాగాలు సమానంగా కదులుతున్నాయా లేదా చూస్తాం, లేదు మూతి ఒక సైడ్కి లాగుతుందా, అదొకటి నంబర్ వన్. నంబర్ టూ రెండు చేతులు సమానంగా చాపమని చెప్తాం, ఈక్వల్గా ప్యారల్గా పెట్టమని చెప్తాం. ఒక సైడ్ పెట్టినప్పుడు ఒక సైడ్ డ్రాప్ అవుతూ ఉంది అనుకోండి, ఒక చేయి కిందకి వెళ్ళిపోతూ ఉంది అనుకోండి, ఆర్మ్ కూడా పాజిటివ్ ఉంది. సో ఫేస్ ఒకవైపు తర్వాత ఆర్మ్ ఒకవైపు వెళ్తున్నాయి అనగానే అది స్ట్రోక్ అనేది కన్ఫర్మ్. సో ఒక సడన్గా ఒక సైడ్ మూతి లాగటం, మాటలో చిన్న తేడా రావటము, తర్వాత ఈ చెయ్యి కొంచెం వీక్ అవుతున్నట్టు అనిపోవడం వల్ల ఇంకా టైం, దెర్ ఈస్ నో టైం. సో ఇది స్ట్రోక్ అనే కన్ఫర్మ్. సో ఎవ్రీ మినిట్ కౌంట్స్, ఎవ్రీ సెకండ్ కౌంట్స్, ఎవ్రీ సెకండ్కి కొన్ని వందల నరాలు చనిపోతాయి. మనం లేట్ చేసే కొద్దీ ఏమైందంటే ఆక్సిజన్ లేక ఆ బ్రెయిన్లో ఏర్పడిన క్లాట్ వల్ల సఫర్ అవుతున్నాయి. సో వాటిని వెంటనే ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా వాటిని రీసస్టేట్ చేసి వాటికి మళ్ళీ రక్తం అందించాలి. రక్తం అందించడానికి ఫస్ట్ ఎయిడ్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ ఈస్ థ్రాంబోలైసిస్. మళ్ళీ తిరిగి రక్తం అందించడం, మీరు బీపీ చెక్ చేసుకోవడము, లేకపోతే బీపీకి మందులు వాడి కాసేపు సెలైన్ పెట్టుకోవటము. చాలామంది ఈవెన్ విలేజ్ లెవెల్ డాక్టర్స్, లెవెల్ వన్ డాక్టర్స్ కూడా థ్రాంబోలైసిస్ గురించి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ పేషెంట్స్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు. అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి, ఎందుకంటే పేషెంట్కి తెలియదు. పేషెంట్ వెళ్తాడు లోకల్గా డైరెక్ట్గా ఒక న్యూరాలజిస్ట్ దగ్గర పోవాలంటే ఎవరు అంత ఆలోచించరు కదా, వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఏ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ వెళ్తారు. సో ఈ డాక్టర్స్ కూడా లేక అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళకి అంత ఐడియా లేకపోవటం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు. ఒకటి రెండు, ఒకటి వాళ్ళకి స్ట్రోక్ అనేది అర్థం కాకపోవటం ఒకటి, రెండోది స్ట్రోక్కి జనరల్గా రికవర్ అవుతుంది లే చూద్దాము, బీపీ కంట్రోల్ చేస్తే బాగవుతుందేమో అని చెప్పేసి బీపీకి ఒక మందు వేసి లేదా ఒక సెలైన్ పెట్టేసి పడుకోబెట్టేయడం. ఈ 3 అవర్స్ అక్కడ వెళ్ళిపోతాయి మీకు. యా ఈవెన్ మీరు నెల్లూరులో ఉన్న పేషెంట్స్ కూడా థ్రాంబోలైసిస్ మిస్ అయిపోయారు జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, కొత్తగా ఇలాంటి ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి అని తెలియక
వాళ్ళు ఇది స్ట్రోకా కాదా అని తెలుసుకునే లోపల ఆ 3 అవర్స్ అయిపోతుంది. సో అందుకనే మనము ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఎంత మాక్సిమం జనానికి రీచ్ అవ్వాలో అంతగా ట్రై చేస్తున్నాం. రైట్ సార్, రామకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. హలో రామకృష్ణ గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి రామకృష్ణ గారు. లాస్ట్ మంత్ నేను హాస్పిటల్లో మా ఫాదర్ ని అడ్మిషన్ చేశాను. అడ్మిషన్ చేశారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బెటర్ గా ఉన్నారు, కొంచెం పట్టుకుంటేనే నడుస్తున్నారు, ఫిజియోథెరపీ ఏమైనా చేయించాలా అన్ని కనుక్కున్నాను చేశాను. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందండి? 1 మంత్ అండి సార్. 1 మంతే కాబట్టి మీకు చాలా టైం ఉంది, ఇంకా మీకు రికవరీ అనేది 3 to 6 మంత్స్ పడుతుంది మనకి. కాబట్టి ట్రై చేస్తూనే ఉండాలి. ఫిజియోథెరపీ మీకు వీలైతే దగ్గరలో ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉంటే ఫిజియోథెరపిస్టుని ఇంటికి పిలిపించుకొని ఫిజియోథెరపీ చేయించుకోండి. లేదంటే మేము ప్రతి జాయింట్ని కదిలించడము, నడిపించడము, కొంత పేషెంట్కి సపోర్ట్గా మీరు ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వాలి. అలా చేసినా కూడా న్యాచురల్గానే రికవర్ అయిపోతుంది. జనరల్లీ స్ట్రోక్ అనేది మనం ఒక స్టేజ్ వరకు ట్రీట్మెంట్ ఇవ్వగలిగి తర్వాత మిగిలిన డెఫిషిట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక 3 నెలలు 6 నెలలు టైం పెట్టుకుంటే మళ్ళీ ఆయన ఓన్గా నడుచుకునే పరిస్థితి వస్తుంది. ఆయనకి షుగర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా అండి? ఇంకా అడిషనల్గా షుగర్ ఏం లేదు సార్, బీపీ ఒకటే ఉంది, నేను ఓన్గా మెడిసిన్ వాడుకుంటున్నాం బీపీకి. ఓకే, షుగర్ ఏం లేనప్పుడు ప్రత్యేకంగా ఈ స్ట్రోక్కి పక్షవాతానికి ఏం పత్యాలు లేవండి. చాలామంది వీళ్ళు నాటు మందులు వాళ్ళు పత్యాలు పెడుతుంటారు, ఆకాయ తినకూడదు వంకాయ తినకూడదు అని చెప్తుంటారు. అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మీకు షుగరు లేకుండా కిడ్నీ అన్నీ బాగుండి ఆయనకి ఇతర ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ఒక వాళ్ళ పక్షవాతానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి పత్యాలు లేవు, అన్ని రకాల ఫుడ్స్ ఇవ్వండి. మెడిసిన్ క్రమంగా తగ్గించుకుంటూ వస్తామండి. 3 మంత్స్ వరకు ఒకటి ఉంటుంది, 6 మంత్స్ వరకు ఒకటి ఉంటుంది, 6 మంత్స్ తర్వాత స్టాండర్డ్గా కొన్ని మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. రైట్ మురళి, థ్యాంక్ యూ అండి. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతంనకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెనెక్టేప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్, హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. రైట్, సుజాత గారు లైన్లో ఉన్నారు సార్. సుజాత గారు నమస్తే అండి. హలో హలో సుజాత గారు నమస్తే. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. చెప్పమ్మా సుజాత గారు. సార్ మా వారికి 5 మంత్స్ క్రితం స్ట్రోక్ వచ్చింది సార్, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను, వాడినా తొడల దగ్గర అట్లా తిమ్మిర్లుగా ఉన్నాయి అంటున్నాడు. స్టెంట్ వేసేస్తాను. ఓకే అమ్మా. ఇట్లా ఎక్కువ తిమ్మిర్లుగా ఉంటున్నాయి అంటున్నారు, టాబ్లెట్లు ఫవర్ వల్ల అట్లా స్ట్రోక్ వల్ల అలా ఉందా అర్థం కావట్లేదు సార్. తిమ్మిళ్ళకి హార్ట్ స్ట్రోక్ కి సంబంధం లేదు, వాటికి వాడే మందుల వల్ల కూడా తిమ్మిళ్ళు రావు అన్నమాట. జనరల్లీ ఎక్కువ వెయిట్ ఉంటారా ఆయన? వెయిట్ 65-70 లోపు ఉన్నారు. జనరల్ గా లోకల్ గా ఉన్న కొన్ని నరాలు ఒత్తుకుపోవడం వల్ల ఒక పర్టికులర్ భాగంలో తిమ్మిళ్ళు అవి వస్తూ ఉంటాయి. తిమ్మిళ్ళు అనేది నరాల జబ్బు. ఈ హార్ట్ కు సంబంధించిన ట్రీట్మెంట్ గానీ దానికి సంబంధించిన మందుల వల్ల తిమ్మిళ్ళు ఏం రావు. ఏం రాదు, మీరు ధైర్యంగా వాడచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. తిమ్మిళ్ళు అనేది పెద్ద సమస్య ఏం కాదమ్మ, దాన్ని అసలు పట్టించుకోవాల్సినంత ప్రాబ్లం కాదు. ఓకే సుజాత గారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ అలాగే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ ఎలా వస్తాయో, సైలెంట్ హార్ట్ స్ట్రోక్స్ అనేది సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తాయా? బేసికలీ మీరు రివర్స్ అడిగారు. యాక్చువల్లీ హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు సైలెంట్ కాదు, భయంకరమైన పెయిన్ వస్తుంది. ఓన్లీ కొంతమందిలో సైలెంట్గా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ చాలా కాలంగా ఉన్న వాళ్ళకి పెయిన్ తెలియదు, హార్ట్ బాగా ఫెయిల్ అయిపోయినా చాలా పెద్ద రకాల బ్లాక్ అయినా కూడా పెయిన్ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ సెన్సార్స్ అనేటివి తగ్గిపోయింది హార్ట్లో, కాబట్టి వాళ్ళకి పెయిన్ తెలియకుండా వస్తుంది. అది కొంతమందిలో మాత్రమే, చాలా తక్కువ మంది. అదే మీకు బ్రెయిన్ స్ట్రోక్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇట్ సైలెంట్.
అంత పెయిన్ రాదు. కొంతమందిలో మాత్రం హెడ్ఏక్ వస్తుంది, కొంత రక్తనాళం బ్లాక్ అవడము, కొంత కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్లో ఏంటంటే రక్తనాళం లీక్ అయ్యి బ్రెయిన్ చుట్టూ ఉన్న రక్తనాళాల చుట్టూ జరుగుతుంది, అప్పుడు విపరీతమైన హెడ్ఏక్ వస్తుంది. అది సబార్గ్నాడ్ హెమరేజ్ అంటాము. అది స్ట్రోక్ కేటగిరీ కిందకి రాదు అది, బట్ అది కూడా దాంట్లో కూడా పక్షవాతం లాగా వీక్నెస్ రావచ్చు, ఒక సైడ్ అంతా వీక్నెస్ రావచ్చు. వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ అంతా పోతలాగా వస్తుంది బ్లడ్, అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది, హర్బల్ హెడ్ఏక్ వస్తుంది. సో అట్లా కొన్ని కండిషన్స్లో వస్తుంది. రెండోది ఏంటంటే కొంచెం బ్రెయిన్కి వెనక పక్కన ఈ భాగంలో క్లాట్ అయిన వాళ్ళకి మైగ్రెయిన్ లాంటి హెడ్ఏక్ కూడా వచ్చే అవకాశం ఉంది, హాస్పిటల్ ఏరియా అంటాం. అందులో ఓన్లీ చూపు మాత్రమే కొంచెం తగ్గుద్ది వాళ్ళకి, అలాంటి వాళ్ళు హెడ్ఏక్తో ప్రజెంట్ అవుతారు. హెడ్ఏక్ వచ్చినట్టుగా వస్తుంది, మైగ్రెయిన్ లాంటి హెడ్ఏక్ వస్తుంది. ఇది చాలా రేర్, అంటే జనరలీ ఈ స్ట్రోక్స్ అనేటివి సైలెంట్గా ఒక భాగం పనిచేయకపోవడమే మేజర్గా మనకు తెలుస్తుంది తప్ప నొప్పి అనేది రాదు. ఓకే, అలాగే సార్ ఈ థ్రాంబోలైసిస్ అనేది ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు దాకా మనకున్న స్టడీస్ 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే మనం చేస్తున్నాం స్టడీస్ అంతా కూడా, 85 ఇయర్స్ వరకు కూడా. అబవ్ 85 బిలో 18 ఇయర్స్కి ఆఫ్ లేబుల్ ఇస్తుంటాం, అంటే కొంతమందికి బార్డర్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంటాము, బట్ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా చేసింది మాత్రం 18 to 85 ఇయర్స్. ఓకే, సో ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఎవరికి స్ట్రోక్ వచ్చినా కూడా మనం థ్రాంబోలైజ్ చేయొచ్చు, బట్ ఆ థ్రాంబోలైజ్ చేసేదానికి కూడా వాళ్ళు సూటబులా కాదా అనే దానికోసం క్రైటీరియా ఉంటాయి. కొంతమంది ఇంక్లూడ్ చేసుకుంటాం, కొంతమంది ఎక్స్క్లూడ్ చేస్తాం. ఈ ఇంక్లూషన్ క్రైటీరియా ఏంటి, ఎక్స్క్లూషన్ క్రైటీరియా ఏంటి, అవన్నీ కూడా ఫిట్ అవ్వాలి. మనం ఎవరికి పడితే వాళ్ళకి థ్రాంబోలైజ్ చేసేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనకి ఇమీడియట్గా డెత్ అయిపోతారు, ఎందుకంటే రక్తనాళం బాగా పల్చకైపోయి రక్తం అంతా లీక్ అయిపోయేసి బ్రెయిన్లో అంతా కూడా విపరీతంగా బ్లీడ్ అయిపోతుంది, అప్పుడు మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది. అలాగే సార్ థ్రాంబోలైసిస్ తీసుకుంటే 100% మనం పక్షవాతాన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? అయ్యో నో, యాక్చువల్లీ 100% పక్షవాతాన్ని క్యూర్ చేయడం కానీ లేదా హార్ట్అటాక్ క్యూర్ చేయడం, ఫర్ దట్ మ్యాటర్ ఏ జబ్బుని క్యూర్ చేయలేము, 100% అనేది ఉండదు. బట్ ప్రతి ట్రీట్మెంట్ పద్ధతికి కూడా ఇంత పర్సెంటేజ్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మనకి 60% వాళ్ళలో మనకి సక్సెస్ అనేది ఉంటుంది, 40% వాళ్ళలో అంత సక్సెస్ ఉండదు, కొంతమందిలో ఒక 4% to 5% వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ వల్ల నష్టం జరుగుతుంది, అంటే లాభం జరగకపోగా నష్టం కూడా జరిగే అవకాశం. ఓకే, అలాగే సార్ ఈ థ్రాంబోలైసిస్ తీసుకున్న దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయంటారా? యా, యాక్చువల్లీ ఇదే మెయిన్ దానిలో వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, రక్తం గడ్డను కరిగించడానికి ఒక ఎంజైమ్ పంపిస్తున్నాం. ఓకే, అది మీకు మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది, సర్క్యులేట్ అయినప్పుడు ఎక్కడ చిన్న రక్తనాళం లీకేజ్ ఉన్నా కూడా అక్కడంతా బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అందుకే మీకు రీసెంట్గా ఎవరికైనా ఆపరేషన్ చేసినా, లేకపోతే స్టమక్లో అల్సర్స్ అండ్ ఓపెన్ అయిపోయినా, లేకపోతే ఎక్కడన్నా రక్తనాళాన్ని మనం పంక్చర్ చేస్తున్నా, ఇట్లాంటి బ్లీడింగ్ ఎప్పుడన్నా అయి ఉన్నా, ఇట్లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు హెమరాయిడ్స్ ఉన్నా, ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము, మా బాడీ మొత్తంలో ఉన్న బ్లడ్ని పల్చగా పెట్టేస్తాము, గడ్డ కట్టనీయకుండా చేస్తాము. సో ఒకసారి అది రక్తనాళం ఒకసారి ఎక్కడన్నా ఓపెన్ అయి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నుంచి మీకు కంప్లీట్ లీక్ అవుతూనే ఉంటుంది, ఈ మందు ఎఫెక్ట్ పోయేంత వరకు రక్తం గడ్డ కట్టే అవకాశం లేదు. అందుకని అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఒక దెబ్బ తగులుతుంది, అతనికి స్ట్రోక్ కూడా వస్తుంది, రక్తనాళం చిట్లుంటుంది, ఆ చర్మం చిట్లిపోయి ఉంటుంది, కట్ అయిపోయి ఉంటుంది, లేకపోతే 2-3 సార్లు ఇంజెక్షన్స్ వేసి ఉంటారు, చేతులకి క్యాన్లా పెట్టుంటారు, ఇలాంటి వాళ్ళకి మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ సైట్ నుంచి బ్లీడ్ అవుతూనే ఉంటుంది. సో ఇలా అయినా కూడా మనము ఇస్తాం, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతులు కాళ్ళు ఇట్లాంటి చోట మనకు రక్తనాళం లీక్ అవుతున్నా మనం ప్రెషర్ పెడితే చాలు, ప్రెషర్ పెడితే మనకు రక్తం ఆగిపోతుంది, బట్ ఈ మందు ఎఫెక్ట్ ఉన్నంత వరకు ప్రెషర్ పెడుతూనే ఉండాలి. అదే మీకు మెడ దగ్గర పంక్చర్ చేస్తున్నారనుకోండి, మెడ మీద ప్రెషర్ పెట్టలేము కాబట్టి నాన్ కంప్రెసిబుల్ సైట్స్ అంటాం, కొన్ని చోట్ల మనం ప్రెస్ చేయలేం, అలాంటి చోట్ల మనకు రక్తనాళం ఏదైనా పంక్చర్ చేస్తున్నా, వీన్ పంక్చర్ చేస్తున్నా, అక్కడ నుంచి బ్లడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా అతనికి అల్సర్ ఏదైనా ఉందనుకోండి, పొట్టలో చిన్న గుండు లాగా ఉందనుకోండి, అక్కడ నుంచి బ్లడ్ లీక్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా హిస్టరీలు తెలుస్తాయి మనకి, అతనికి ఇంతకుముందు ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అతనికి ఏదైనా బ్లడ్ వామిటింగ్స్ అయి ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. అతనికి ఏమీ లేదు, రిస్క్ ఏం లేదు ఇతనికి అనుకున్నప్పుడే మనము ఈ ఇంజెక్షన్ ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు బీపీ అనేది వితిన్ లిమిట్స్లో ఉండాలి. ఈ పర్టికులర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు 180 కంటే ఎక్కువ కన్నా బీపీ కన్నా ఉంటే బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మనకు రక్తనాళము బ్లాక్ అయ్యి మళ్ళీ అది రిపేర్ అయ్యే ప్రాసెస్లో కొన్ని లోకల్గా కొన్ని రిలీజ్ అయ్యి రక్తనాళాలు అంటే ఓపెన్ చేస్తాయి,
సో ఈ టైంలో మనం ఈ రక్తం పలుచుకుంటే ఇంజెక్షన్ వేసిన దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి తోడు బీపీ కూడా యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని మనము దాన్ని ఎప్పుడు 180 కంటే కింద వచ్చేటట్టు ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చి కంట్రోల్ చేసుకుంటాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చి బీపీని ఎప్పుడు కూడా లిమిట్స్లో పెట్టాలి. ఓకే, రైట్ సార్. లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. ఓకే మేడం. నమస్తే సార్. నమస్తే మా లక్ష్మి గారు, చెప్పండి. సార్, మా హస్బెండ్ కి 1.5 ఇయర్స్ బ్యాక్ పడిపోయారు సార్ ఇంట్లో, స్లిప్ అయ్యి. ఓకే. కాళ్ళు స్లిప్ అయ్యి ఇంట్లో పడిపోయారు సార్. ఓకే. పడిపోయినప్పుడు ఈ కాళ్ళు చేతులు ఈ పని చేయకుండా వచ్చేసాయి. ఓకే. అవి తీసుకుపోయి నేను హృదయ హాస్పిటల్లో సర్జరీ చేయించాను సార్. 3C4 ఇదైందని. ఓకే. ఇప్పుడు 1.5 ఇయర్ అయినా దానికి రికవరీ ఏమి కనిపించట్లేదు సార్. ఇంకా కాళ్ళు చేతులు అవి ఏమి పనిచేయట్లేదు సార్ సరిగ్గా. ఇది ఒక భయంకరమైన జబ్బమ్మా. అది బ్రెయిన్ కంటే కింద మనకు మెడ దగ్గర వెన్నుపాము కట్ అయి ఉంటుందమ్మా. అక్కడ నుంచి మనకు కాళ్ళకు చేతులు నరాలు అనేటి మెయిన్ నరాలన్నీ అక్కడ నుంచే కిందకు దిగుతాయి మెడ దగ్గర నుంచి. మెడ దగ్గర ఆ C3C4 అనే దగ్గర కట్ అయిందంటే మనకు చేతులు కాళ్ళు మొత్తం బాడీ అంతా కూడా పనిచేయకుండా వస్తుంది. దానికి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయడం ఒకటే దారుంది తప్ప తర్వాత ఆపరేషన్ చేసినా సక్సెస్ కాలేదు అంటే రికవరీ చాలా లేట్ అవుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీకు స్లోగా వస్తుంది, తన పనులు తాను చేసుకునే స్టేజ్కి తీసుకురావచ్చు. కొంచెం ఆ కాలు చేతులు స్టిఫ్ అవ్వడము, కొంచెం నడకడ ఆ వాకర్తో నడవడానికి ట్రై చేయడము, ఫిజియోథెరపీ నడవట్లేదు సార్ పూర్తిగా కంప్లీట్గా 1.5 ఇయర్ నుంచి ఆ కాళ్ళు అయితే అసలు పనిచేయట్లేదు. ఫిజియోథెరపీ మాత్రం ఆపకుండా చేయిస్తున్నాము. ఇది ఒక కాళ్ళు చేతులు ఏంటంటే ఇలా నీలుక్కుపోయినట్టు స్టిఫ్ గా అయిపోతున్నాయి సార్ రీసెంట్ గా, బాగా హెవీగా ఉన్నాయి అట్లా. అవి ఆటోమేటిక్గా స్పాజమ్స్ లాగా వస్తాయమ్మా. అది ఎక్కువగా బ్రెయిన్ మెడ దగ్గర నుంచి రక్త మామూలుగా ఈ నర్వ్స్ కట్ అయిపోతే ఈ చేతులు కాళ్ళ నరాలు ఆటోమేటిక్గా బిగించుకోవడము, ఆటోమేటిక్గా స్టిఫ్ అయిపోవడం, వనకడం ఇట్లా జరుగుతుంది. ఇవన్నీ కూడా రికవరీ స్టేజ్లో అందరికీ వస్తాయి ఆ జబ్బున్న వాళ్ళకి. బట్ దీనికి ప్రత్యేకంగా ఇప్పుడున్న దశలో సైన్స్లో ఎలాంటి ట్రీట్మెంటు లేదు. ఏం లేదమ్మా, మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం మెడిసిన్స్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. ఒక లివీ పిల్ మాత్రం ఇచ్చారు మామూలుగా వాడమని 1G. ట్రీట్మెంట్ అంటే మీకు కొంత మజిల్ స్టిఫ్నెస్ తగ్గించేదానికి కొన్ని మందులు ఉన్నాయి, అలాంటి మందులు ట్రై చేయొచ్చు. ఒకసారి ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే రండి, చూస్తాను. ఒకవేళ ఏదైనా పాసిబిలిటీ ఉంటే తీసుకురావాలి అంటే ఓన్లీ అంబులెన్స్ లోనే తీసుకురావాలి సార్. ఎక్కడ మనకి అసలు కూర్చునే వీల్ చైర్ లో కూర్చునే పరిస్థితి కూడా లేదు సార్. ఒక షార్ట్ వీడియో తీసుకొని మీరు పాత ఫైల్స్ పట్టుకొని వచ్చి డైరెక్ట్గా ఓపీలో చూపించుకున్నా పర్లేదమ్మా, నేను అడ్వైస్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్ రైట్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతంనకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెనెక్టెప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్, పాత అమ్మా ఆక్షన్ హాల్ ప్రక్కన S2 సినిమా హాల్ రోడ్, నెల్లూరు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. రైట్, వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. హలో హలో వెంకటేశ్వర్లు గారు నమస్తే. హలో సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే వెంకటేశ్వర్ గారు, చెప్పండి. సార్, మా మిసెస్ కి B12 డెఫిషియన్సీ ఉంది సార్. ఓకే. ఏంటంటే ప్రతిరోజు న్యూరోకైండ్ ఓడి ఆ టాబ్లెట్ వేసుకుంటేనే శక్తిగా ఉంటుంది, లేదంటే చేతులు కాళ్ళన్ని కూడా చచ్చుబడిపోయినట్టుగా అయిపోతుంది. ఆ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడచ్చా సార్? వాడచ్చండి. అది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అంటారు. అది మీకు ఎంత ఎక్సెస్ గా తీసుకున్నా అది కిడ్నీలో మాల్ యూరిన్ లో వెళ్ళిపోతుంది. మన బాడీలో ఏం హామ్ చేయదు. అది ఎంత తీసుకున్నా మీరు రెగ్యులర్ గా తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా దానిలో నష్టం ఏం జరగదు. బట్ అది B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు బ్లడ్ లో చెక్ చేసుకోవాలి విటమిన్ లెవెల్ ఎలా ఉంది. విటమిన్ లెవెల్ బాగుంది అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా సైకలాజికల్ గా అడిక్ట్ అయిపోతారు దానికి. ఈ మందు వేసుకుంటేనే నాకు బాగుంది,
ఈ మందు వేసుకుంటే తిమ్మిరి తగ్గింది అనేది ఒక సైకలాజికల్ భావన అంతే తప్ప నిజానికి బీ12 మందుల వల్ల అలాంటి రిజల్ట్స్ ఏం రావు. బీ12 డెఫిషియన్సీ వల్ల మీకు కాలు చచ్చిపడిపోవడము, మెమరీ మారిపోవడము, కాలు తిమ్మిర్లకేసి కంప్లీట్ నడవలేకపోవడం, ఇలాంటి సీరియస్ ఎఫెక్ట్స్ మనకు బయట బాడీలో తెలుస్తాయి తప్ప ఎక్కడో చోట తిమ్మిరి రావటం, ఆ తిమ్మిరి టాబ్లెట్ వేసుకుంటే తగ్గడం, దానివల్లే తగ్గింది అనుకోవడం అనేది కేవలం ఒక మనం అనుకుంటున్న ఒక మానసిక భావన తప్ప నిజానికి అట్లా పనిచేయదు అది. సార్ అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ తో మనం పక్షవాతాన్ని పూర్తిగా నియంత్రించవచ్చు అంటారు? అదే చెప్పాను కదా మీకు ఏ జబ్బు ట్రీట్మెంట్ లో అయినా కూడా 100% పనిచేసే మందులు ఎక్కడా ఉండవు. మనం ఓన్లీ ఇంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో ఇంతమందికి ప్రయోగం చేస్తే ఇంతమందిలో సక్సెస్ అయ్యాము, ఇంతమందిలో ఫెయిల్ అయ్యాము. సక్సెస్ అవడానికి రీజన్స్ ఏంటి, ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటి, ఇలాంటి వాళ్ళకి వేస్తే ఎక్కువ సక్సెస్ వస్తుంది, ఇలాంటి టైంలో ఈ టైం లోపల వేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు దాకా ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ అంతా మనం క్రోడీకరించుకొని ఫైనల్గా ఒక గైడ్ లైన్ తయారు చేసాం. ఈ పర్టికులర్ వ్యక్తులకి మనము స్ట్రోక్కి వచ్చిన వెంటనే ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల ఇంత లాభం జరిగింది, కొంతమందికి ఇంత నష్టం జరిగింది. సో అలా చూసినప్పుడు ఒక 60% వాళ్ళకి మనం ఈ ఇంజెక్షన్ వేయంగానే మనకు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్స్లో కూడా రెండు రకాల రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అర్లీ రికవరీ, లేట్ రికవరీ అని రెండు ఫేజెస్ ఉంటాయి. అర్లీ రికవరీ అంటే వేసిన 1 అవర్లో బాగా అయిపోవటం, మనకు 1 వీక్లో బాగా అయిపోవటం, ఇది అర్లీ రికవరీ. అదే లేట్ రికవరీ అంటే ఇంజెక్షన్ వేయించుకున్న వాళ్ళు ఒక గ్రూపు, వేసుకోకుండా ఉన్న వాళ్ళని ఒక గ్రూపులుగా తయారు చేసుకొని వీళ్ళందరినీ 3 నెలలు ఫాలోఅప్ చేసామనుకోండి, 3 నెలల తర్వాత ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే ఇమ్మీడియట్గా రికవరీ లేకపోయినప్పటికీ కూడా, ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ పనిచేసినట్లుగా మనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరిని 3 మంత్స్ తర్వాత ఒకసారి కంపేర్ చేసి చూస్తే ఇంజెక్షన్ వేసుకున్న వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. రైట్ సార్. సుమన్ గారు లైన్లో. షూర్ సార్. సుమన్ గారు నమస్తే అండి. సుమన్ గారు నమస్తే. నమస్కారమ్మా. సార్ డాక్టర్ మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సుమన్ గారు, చెప్పండి. సార్ నాకు డౌట్ ఉంది సార్, మా బాబాయ్కి స్ట్రోక్ వచ్చింది సార్. ఓకే. అప్పుడు ఇంజక్షన్ చేశారు సార్. ఓకే. అంటే ఒకసారి వచ్చాక మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా సార్? 100% ఉంటుందండి. మీకు థ్రాంబోలైసిస్ అనేది అప్పుడు ఏర్పడిన స్ట్రోక్ మాత్రమే పనిచేస్తుంది, అది జీవితాంతం స్ట్రోక్ రాకుండా ఆపలేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెండోసారి మళ్ళీ స్ట్రోక్ రాకుండా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, యాంటీ ప్లేట్లెట్స్ అంటాం, రక్తం పలుచుకుంచే టాబ్లెట్స్ ఇస్తారు, మందులు ఇస్తారు. ఆ మందులు లైఫ్ లాంగ్ గా మీరు వేసుకోగలిగితే మళ్ళీ రెండోసారి స్ట్రోక్ రాదు. అలా కాకుండా మీరు ఫస్ట్ స్ట్రోక్ థ్రాంబోలైజ్ చేశాం కాబట్టి రెండోసారి స్ట్రోక్ రాదు అనేది ఏమీ లేదు, ఎందుకంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అలాగే ఉంటాయి బాడీలో, మళ్ళీ ఇంకొకసారి కూడా రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. సార్ అలాగే ఇప్పుడు థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత కూడా పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడిసిన్ అనేది కంటిన్యూ చేయాలంటారా? అవును. ఇప్పుడు మనకు ఇప్పుడు కాల్ చేసిన ఆయన కూడా అదే డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. దాంట్లో మెయిన్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలామంది నేను చూస్తున్న పేషెంట్స్లో కూడా వాళ్ళకి రిపీటెడ్గా చెప్పినప్పటికీ కూడా ఈ టాబ్లెట్స్ మింగాలి అనేది సైకలాజికల్గా ఎవరు ఇష్టపడరు. ముఖ్యంగా మనకు ఇప్పుడు వస్తున్న ఈ ఆర్గానిక్ కైండ్ ఆఫ్ అవేర్నెస్, ఇది టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్, ఇది అనవసరమైన అవేర్నెస్ వచ్చేసి చాలామంది ఈ మందులు వాడడానికి ఇష్టపడరు. కొంతమంది ఆపేస్తారు, కొంత బాగుంది అనగానే ఆపేస్తారు. సో మనం ఎంత రిపీటెడ్గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రక్తం పలుచుకుంచే మందులు స్ట్రోక్ తర్వాత ఆపేస్తారు, అందువల్ల సెకండ్ స్ట్రోక్ వస్తుంది. సో సెకండ్ స్ట్రోక్ షూర్ అండి. హేమంత్ కుమార్ గారు నమస్తే అండి. హేమంత్ గారు సార్ నమస్తే అండి. హేమంత్ గారు మేడం నమస్తే. మేడం సార్ నమస్తే. సార్ నమస్తే అండి. హేమంత్ గారు చెప్పండి. సార్ నా పేరు హేమంత్ కుమార్ రెడ్డి, నేను జీబీ సిండ్రోమ్ పేషెంట్ సార్, మీ దగ్గరకు వచ్చాను. ఓకే ఓకే. 3 డేస్ బ్యాక్ కూడా మీ విజిట్ కి వచ్చాను సార్. ఓకే ఓకే. 3 డేస్ మీ దగ్గర నుండి వచ్చిన తర్వాత నుండి నాకు నైట్ కొనుక్కొని మార్నింగ్ లేయగానే తల పక్క తిట్టంటే అదేమో తల కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది సార్. ఓకే. నిన్న అట్లాగే అనిపించింది, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తగ్గింది సార్, కొంచెం తగ్గింది. ఈ రోజు అదే సింటమ్స్ కొంచెం మార్నింగ్ ఉండింది, ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతా వస్తుంది. ఇంకేమన్నా ఎట్లా సార్? ఇంతకుముందు ఎప్పుడు రాలేదా మీకు ఇట్లా?
ఎప్పుడు రాలేదు సార్, నిన్న ఈరోజు సార్. ఓకే, ఇది వర్టిగో అంటారండి దాన్ని, బీపీపీవి అంటారు, పొజిషనల్ వర్టిగో. హెడ్ పొజిషన్ మార్చినప్పుడు కళ్ళు తిరగటం, హెడ్ మూమెంట్ ఇస్తే కళ్ళు తిరగటం, దీన్ని వర్టిగో అంటారు. ఇది చాలా చిన్న ప్రాబ్లం, దానికి అంత భయపడాల్సింది ఏమీ లేదు. అది ఎవరికైనా రావచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు. సో అది రావడానికి రీజన్ ఏంటంటే, ఒకే పొజిషన్లో తలను ఎక్కువసేపు ఉంచడం వల్ల బ్యాలెన్స్ నరం ఒకటి బ్లాక్ అయిపోయి ఉంటుంది మీకు లోపల. అది మళ్ళీ రీఓపెన్ అయిపోతుంది, 2-3 డేస్లో బాగా అయిపోతుంది. అయితే అది ఎందుకు వచ్చింది, మీ పడుకునే ప్యాటర్న్ కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ రావచ్చా, మళ్ళీ దానికి రాకుండా ఏమైనా మందులు వాడాలి, అవన్నీ కూడా ఒకసారి నేను చూస్తాను. దాన్ని కొంత చిన్న ఎక్సర్సైజ్ కూడా నేర్పిస్తాం మళ్ళీ రాకుండా. ఓకే సార్. అదేంటంటే సార్, నిన్న బ్రేక్ఫాస్ట్ చేయగానే తగ్గింది సార్, ఈ రోజు ఏంటంటే ఇప్పుడు కూడా కొంచెం లైట్ గా సెన్స్ అయితే ఉంది. అట్లా అంటే మీరు అది తగ్గే టైంకి బ్రేక్ఫాస్ట్ చేశారు, అంటే బ్రేక్ఫాస్ట్ దానికి సంబంధం లేదు. ఓకే సార్, ఓకే సార్, రైట్ అండి, థ్యాంక్ యూ. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతమునకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెలెక్టేప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్, అమ్మ ఆక్షన్ హాల్ ప్రక్కన, S2 సినిమా హాల్ రోడ్, నెల్లూరు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. సార్, వన్ మోర్ కాల్ సార్. రాజారావు గారు నమస్తే అండి. హలో, రాజారావు గారు నమస్తే. సార్ మీరు పూర్తిగా టీవీ సౌండ్, సార్ మీరు పూర్తిగా టీవీ సౌండ్ తగ్గించేసి మీ సమస్య ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి తెలియజేయండి. రాజారావు గారు, మీకు మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుందండి. అంటే మామూలు లైవ్ లాగా కాదు కదా, మీరు మీకు మీ ఆరోగ్య సమస్య మీద అడుగుతున్నారు కాబట్టి దయచేసి మీరు టీవీ సౌండ్ తగ్గించండి. కంటిన్యూ చెప్పండి రాజారావు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి రాజారావు గారు. సార్ మా బాబుకి 19 ఇయర్స్. ఓకే, గత 3-4 రోజుల నుంచి బ్యాక్ మెడ దగ్గర పెయిన్ గా ఉంటుంది, నరాలు బాగా నొప్పుగా ఉంటుంది అని చెప్తున్నాడు సార్. ఓకే, గత 3 డేస్ నుంచి జరుగుతుంది, ఒక 1-2 అవర్స్ అట్లా నొప్పుగా ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఓకే, ఆ విధంగా జరుగుతూ ఉంది. ఏంటి, ఎందుకు వస్తుంది ఆ విధంగా నొప్పి అనేది తెలుసుకుందామని చెప్పి కాల్ చేశాం సార్. మెడ ఫ్రీగా తిరుగుతుందండి, అటు ఇటు తిప్పగలుగుతున్నాడా? స్టిప్ అవుతుందండి సార్, గట్టిగా ఉంటుంది మెడ, ఒక సైడ్ కే పెడుతున్నాడు సార్. జనరల్ అది నిద్రపోయే పొజిషన్ లో తేడా వచ్చి అది మజిల్స్ మెడ చుట్టూ మజిల్స్ బాగా బిగుసుకుపోతాయండి, స్పాసం అంటారు, అది బాగా మజిల్ పట్టుకోపోయి ఉంటది. ఒకటి. రెండోది ఏంటంటే మైగ్రేన్స్ వల్ల కూడా అట్లా వస్తాయండి, జనరల్ ఎక్కువ అలసిపోవడం, నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఇట్లాంటి వాటి వల్ల కూడా అట్లా మెడ దగ్గర మాత్రమే కూడా నొప్పి రావచ్చు. సో ఇలాంటివి ఒక 2-3 డేస్ పెయిన్ కిల్లర్స్ వాడితే పోతాయండి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బాగా పడుకోమని చెప్పండి, దిండు బాగా అడ్జస్ట్ చేసుకొని పడుకోమని చెప్పండి. ఎక్కడంటే అక్కడ పడుకోవడం, సోఫాలో పడుకోవడం, పడుకొని టీవీ చూడటం, పడుకొని ల్యాప్టాప్ చూడడం, ఇలాంటివి రాంగ్ పొజిషన్లో హెడ్ నెక్ ఉంచితే అప్పుడు మెడ పట్టేస్తుంది. అది ఎక్కువగా జనరలీ ఒకే పొజిషన్ లో ఎక్కువ పెడతాడు, దానికి మెడ కొంచెం ఎక్సర్సైజ్ చెప్తాం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మెడకి మెయింటెనెన్స్ లేకపోతే ఇలాంటి నొప్పులు మళ్ళీ మళ్ళీ రావచ్చు. మెడిసిన్ అంటే జస్ట్ పెయిన్ కిల్లర్, మసల్ రిలాక్సెన్స్ ఉంటాయండి, అవి వాడుకుంటే సరిపోతుంది ఒక 2-3 డేస్. పెయిన్ కిల్లర్స్? అవునండి, పెయిన్ కిల్లర్స్, మసల్ రిలాక్సెన్స్ అని ఉంటాయి, మసల్ రిలాక్స్ చేసేదానికి కొన్ని మందులు ఉంటాయి, అవి మీరు ఒకసారి చూపించుకుంటే దానికి సంబంధించిన మందులు రాయిస్తారు, ఒక 2-3 డేస్ లో తగ్గిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే సార్, రేపు ఒకసారి వచ్చి కలుద్దాం సార్. షూర్ అండి, తప్పకుండా. రైట్, షూర్, థ్యాంక్ యూ రాజారావు గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అసలు స్ట్రోక్ అనేది రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? బేసిక్గా ఇది హై ఎక్స్పెక్టేషన్ అండి, ఇది స్ట్రోక్ అనేది రాకూడదు, నేను ఎప్పుడు చనిపోకూడదు అన్నట్లు ఉంది. ఎందుకంటే ఏజింగ్లో మనకు స్ట్రోక్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, మెమరీ ప్రాబ్లం రావచ్చు, నడవలేకపోవచ్చు. ఏజ్ అయిపోతుంది కదా మనకి, ఎవరికైనా కూడా స్ట్రోక్స్ లాంటివి వస్తాయి. ఓకే, బట్ అర్లీగా రాకుండా ఆపడం, లాంగేవిటీ పెంచుకోవటం, ఇది ఇంపార్టెంట్.
మనకు ఒక 100 ఏండ్ల జీవితంలో మనం చేసే తప్పుల వల్ల 10 ఏండ్లు 20 ఏండ్లు 30 ఏండ్లు తగ్గించుకుంటూ వచ్చి ఫైనల్గా ఒక 65 ఇయర్స్ దగ్గర ఆగున్నాం మనం మన లైఫ్ స్పాన్ చూసినట్లయితే. ఈ మోడర్న్ ఇంటర్వెన్షన్స్ వల్ల మనం దాన్ని ఏదో ఇంకొక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పెంచాం తప్ప నిజానికి నేచర్ సెలెక్షన్ వల్ల మన ఎక్కువ మంది మనము అర్లీగా చనిపోవట్లా. ఇంతకుముందు ఎలా ఉండేది, నేచర్ కిలామిటీస్ ఎక్కువ ఉండేటి. ఒక ప్లేగ్ వచ్చినా, ఒక కలరా వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఒక వడదెబ్బ వచ్చినా, లేకపోతే పుట్టినప్పుడే బిడ్డలు చనిపోవటము, తర్వాత ఈ రకరకాల పాయిజనింగ్స్, స్నేక్స్ ఇవన్నీ ఉండేటి ఒకప్పుడు. అందువల్ల ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. అలా చనిపోకుండా బతికి నిలబడిన గలిగిన వారు 100 ఏండ్ల పైన బతికేవాళ్ళు, 120, 110. మనకి ఇలా కాదనమాట, మనం అందరం బతుకుతున్నాం, చాలా తక్కువ మంది చనిపోతారు. సో ఇలా సెకండ్ సార్, భాస్కర్ రావు గారు లైన్ లోకి వచ్చారు. భాస్కర్ రావు గారు నమస్తే అండి. హలో, హలో, భాస్కర్ రావు గారు నమస్తే అండి. ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే భాస్కర్ రావు గారు, చెప్పండి. నాకు ఓకే, నాకు 15 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది సార్. నాకు ఒక 5 ఇయర్స్ నుంచి 2 కాళ్ళు స్పర్శ లేదు సార్. ఓకే, పోతే ఈ మధ్య నేను కొద్దిగా వేరే డాక్టర్ దగ్గర వెళ్తే నాకు ఇది బ్లాక్ డాక్టర్ ఫస్ట్ లోపల రక్తం ఎంత సరఫరా అవుతుందని టెస్ట్ అవుట్ చేశారు సార్. నాకు ఓకే స్కానింగ్ అది చేసి దాంట్లో మోడరేట్ అని వచ్చింది సార్. అయినా కానీ నేను పడుతున్న మాత్రలు వాడుతున్నాను, అది మా మీకేమి ఇంకేం సర్జరీ అవసరం లేదు, మాత్రలు తగ్గిపోతున్నారు. అయినా కానీ మాత్రలు పడుతున్నా కానీ ఏం కంట్రోల్ కావటం లేదు సార్, అది అంతే ఉన్నాయి సార్. యాక్చువల్ అది షుగర్ వల్ల వచ్చే నరాలు జబ్బండి, ఇది నరాలు డాక్టర్లు చూడాలి. అది వాళ్ళు డాప్లర్ టెస్ట్ అనేది ఓన్లీ రక్తనాళం ఎంత రక్తం ప్రసారం చేస్తుంది, అక్కడ ఏదైనా మళ్ళీ మీకు డ్యామేజ్ అయితే మానకుండా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయా అనే దానికోసం డాప్లర్ టెస్ట్ చేస్తారు. బట్ తిమ్మిళ్ళకి ఆ టెస్ట్ పనికిరాదు, మీకు చేయాల్సిన నరు కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి, అది నరాల డాక్టర్లు మాత్రమే చేస్తారు. నరాల డాక్టర్లు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ న్యూరోపతి అనే ప్రాబ్లం పెరగకుండా అవుతుంది. రెండోది ఆ న్యూరోపతి తిమ్మిళ్ళు రాకుండా, మొద్దులు లేకుండా ఉంటాయి. అంటే కొద్దిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది సార్? చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి మందులతో. ఇప్పుడు మీరు షుగర్ మందులు ఏ విధంగా వాడుతున్నారో నరాలకు కూడా, ఈ న్యూరోపతికి కూడా 1-2 టాబ్లెట్స్ వాడుకుంటే మీకు అది లేకుండా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటుంది. షూర్ అండి, షూర్. ఓకే అండి, అడ్రస్ ఐడియా ఉందా అండి మీకు? అడ్రస్ తెలుసా? ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, ప్రివెన్షన్ గురించి చెప్తూ ఉన్నారు. యా, యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మంది మనము అర్లీగా చనిపోతూ వస్తున్నాం. రీజన్ ఏంటంటే మనకున్న అన్ని రకాల బేసిక్ రీసోర్సెస్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. సో దానికి తగినట్లు మనం ఏం చేయాలా, మనం కొన్ని కంట్రోల్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి నీళ్లు, పొల్యూటన్ కాని నీళ్లు అంటే న్యాచురల్ రీసోర్సెస్ నుంచి నీళ్లు తాగట్లా మనం ఆరో అంటున్నాం. ఆరో అనేది ఎంతవరకు సైంటిఫిక్గా తెలియదు మనకు, కొన్ని కాలం తెచ్చిన తర్వాత కానీ మనకు దానివల్ల వచ్చే నష్టం ఏంటో తెలియదు. గాలి, ఎయిర్ పొల్యూషన్, విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ ఉంది మనకు, CO2 లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి. తర్వాత ఇట్లాంటి వాటిని మనం కంట్రోల్ చేయలేనివి. అయితే మనం కంట్రోల్ చేసుకునే విషయాలు ఏవి ఉన్నాయంటే ప్రాపర్గా డైట్ మీద ఫోకస్ పెట్టాలి. మన రెగ్యులర్గా తీసుకునే డైట్, మనం ప్రతిరోజు 3 పూట్ల మన బాడీకి పంపిస్తున్నాం కదా, వాట్ యు థింక్ వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ అంటారు. మనం ఏంటి అనేది మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఫుడ్ అనేది కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలా, ఎంత ఫుడ్ తింటున్నాం, ఏ రకమైన ఫుడ్ తింటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే ఎక్సర్సైజ్, అంటే మనం తిన్న ఫుడ్ ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి. మనం రోజంతా కుర్చీలో కూర్చొని జాబ్ చేస్తాం, మెజారిటీ వాళ్ళు 90% వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి పని ఉండదు, ఏ కొంతమంది మాన్యువల్ లేబర్ తప్ప. మిగతా వాళ్ళందరూ ఒక ఏసీ రూమ్లో ఒక కుర్చీలో కూర్చుంటే కొన్ని గంటలు అలాగే ఉంటారు. ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ క్యాలరీస్ని అన్నింటినీ బర్న్ చేసేయాలి. అప్పుడేమవుతుంది, మీరు తిన్న ఫుడ్ అంతా కూడా బర్న్ అయిపోయినప్పుడు బాడీ యాక్టివ్గా ఉంటుంది, ఫ్యాట్ అక్యుములేట్ అవ్వదు. లేకపోతే ఏమవుతుంది, బాడీలో ఫ్యాట్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవ్వాలి, బాడీలో చాలా చోట్ల చర్మం కింద డిపాజిట్ అవుతుంది, పొట్టలో ప్రేగుల చుట్టూ డిపాజిట్ అవుతుంది,
ఫైనల్గా రక్తనాళాలు డిపాజిట్ అవుతాయి. ఈ రక్తనాళాలు డిపాజిట్ అవ్వడమే మనం ఇంతవరకు చెప్పుకున్న ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది. అయితే సన్నగున్న వాళ్ళకి రాదా అంటే సన్నగున్న వాళ్ళకి కూడా వస్తుంది, అంత సింపుల్గా దాన్ని అర్థం చేసుకునే జబ్బు కాదు అది. బట్ ఈ ఫ్యాట్ అనే దానివల్ల ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి మనం బాడీ ఇండెక్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం. కొండారెడ్డి గారు నమస్తే అండి. హలో కొండారెడ్డి గారు. సార్ నమస్తే. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే కొండారెడ్డి గారు, చెప్పండి. సరేనండి సార్, 4 మంత్స్ బ్యాక్ నెక్ పెయిన్ వచ్చింది సార్. ఓకే సార్, దాని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పెరిఫెరల్ న్యూరోపతి రిలేటెడ్ సింప్టమ్ అన్నారు. పెరిఫెరల్ నర్వ్స్ అంటేనే మనకు చేతులు కాళ్ళ దగ్గర వస్తాయండి, అవి నెక్ దగ్గర రావు. నెక్ దగ్గర వచ్చేది పెరిఫెరల్ న్యూరోపతి కాదు, మేబీ అది స్పాండైలోసిస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత కొద్దిగా లోయర్ బ్యాక్ కూడా స్ప్రెడ్ అయింది సార్. లోయర్ బ్యాక్ రైట్ లెగ్ కొద్దిగా పెయిన్ వస్తుంది సార్, ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు. అవన్నీ స్పైనల్ ప్రాబ్లమ్స్ అండి. స్పైన్ కు కొంత రెస్ట్ లేకపోవడము, స్పైన్ రిలాక్స్ కాకపోవడం వల్ల వెన్నుపూసల చుట్టూ ఉండే కండరం పట్టుకోపోవడం వల్ల నొప్పి వస్తుంది మీకు. అది పడుకునే పొజిషన్లో తేడా వచ్చినా, లేదా ఎక్కువసేపు అంగడము, నడవడం, కూర్చోవడం, డ్రైవింగ్ చేయడం, కూర్చునే పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల స్పైన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడిపోతా ఉంది మీకు. రెండోది ఏంటంటే స్పైన్ చుట్టూ మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ జనరల్గా మనం వాడం, మనము సెడెంటరీగా ఉండిపోతాం కాబట్టి స్పైనల్ మజిల్స్ అన్ని వీక్ అయిపోయి అట్రఫ్ అయిపోయి ఉంటాయి, అవి కరిగిపోయి ఉంటాయి అవి. సో వాటిని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. ఆ మజిల్ బిల్డ్ చేసుకోగలిగితే మీకు స్పైన్ సపోర్ట్ వస్తుంది, స్పైన్ సపోర్ట్ వస్తే ఇట్లాంటి పెయిన్స్ అన్ని పోతాయి. 4 మంత్స్ నుంచి అవన్నీ వేస్ట్ అండి. టాబ్లెట్స్ వల్ల తగ్గే జబ్బు కాదు ఇది. మీ డైలీ లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేసుకోవాలా, పడుకునే కరెక్ట్ పొజిషన్స్లో పడుకోవాల్సి ఉంటుంది, బ్యాక్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది మీకు. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సో మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అదే మెయిన్ బాడీ మెయింటెనెన్స్ మనం ఏం చేయాలి. నేచర్ మనకు చాలా మార్జిన్ ఇస్తుంది. మనం ఏం తప్పులు చేసినా రోజు మందు తాగుతున్నా బతుకుతున్నారు, రోజు 40 సిగరెట్లు తాగుతున్నా బతుకుతున్నారు. నేచర్ ఒక మార్జిన్ ఇస్తుంది, అంటే బాడీని తను తను ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజమ్స్ ఉంటాయి లోపల. సో వాటన్నిటిని మించి కూడా మనం దాన్ని ఇబ్బంది పెట్టి ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టినప్పుడు ఫైనల్గా చేతులెత్తేస్తుంది. అంత మార్జిన్ ఇస్తుంది మనకి, అంత అవకాశం ఇస్తుంది మనం నార్మల్గా ఉండడానికి. బట్ మనం కూడా కొంత రెస్పాన్సిబుల్గా ఉంటూ దాన్ని కొంత కేర్ ఇవ్వాలి. అది మన కాన్షియస్ డెసిషన్, అంటే మన ఒక కమిట్మెంట్ తోటి. మన ఒక లాంగ్ చాలా కాలం మనం ఏదో చేయాలనుకునే ఒక లైఫ్ ప్లాన్ ఉంటుంది కాబట్టి, బాడీ హెల్దీగా ఉంటేనే మనం అవన్నీ చేయగలుగుతాం కాబట్టి హెల్త్ అనేది టాప్ ప్రయారిటీ. మనం బాగుంటే మన మైండ్ బాగుంటుంది, బాడీ బాగుంటే మైండ్ బాగుంటుంది, మైండ్ బాగుంటేనే మనం క్రియేటివ్గా ఉంటాం. కాబట్టి బాడీకి ఏం చేయాలా, ఫస్ట్ ప్రయారిటీ అది. మెయిన్ నేను చెప్పిన దాంట్లో ఫుడ్, అన్నెసెసరీ ఫుడ్ తినకూడదు. మనం ఎంత పని చేస్తున్నాం ఎంత తింటున్నాం మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మీరు ఏదో పార్టికులర్ ఏదో ఒకరు వస్తున్నా దట్స్ ఓకే, బట్ ఆప్టిమల్గా ఉన్న వెయిట్ కంటే అనవసరమైన వెయిట్ గెయిన్ అవుతున్నారా చూసుకోండి. రెండోది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది, అడిక్వేట్ వెయిట్ కంట్రోల్ అవుతుంది మీకు. ఇవన్నీ కూడా బాగా ఎట్లా ఉంటారంటే అజైల్గా ఉంటారంటే యాక్టివ్గా ఉంటారు, చిన్నపిల్లల్లాగా ఉంటారు. మీకు ఎనర్జీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయండి. ఏదో నామమాత్రపు వాకింగ్ ఇవి పనిచేయవు. అందరు నేను వాకింగ్ చేస్తాను సార్ అండి, అందరు లావుగానే ఉంటారు కానీ వాకింగ్ చేస్తాను. సో అంటే మనం తినే తిండికి అక్కడ మనం చేస్తున్న ఎక్సర్సైజ్కి మ్యాచ్ అవ్వట్లా. సో ఇవి మన చేతుల్లో ఉన్నవి. రెండోది ఏంటంటే ఆల్రెడీ మనకు బీపీ వచ్చేసింది, అంటే కొంత జెనెటిక్గా ఫాదర్ మదర్కి ఉండటం వల్ల, ఫ్యామిలీలో ఉండటం వల్ల బీపీ వచ్చేసింది. మనం చూస్తే బీపీ ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలంటే బీపీని రెగ్యులర్గా మనం కంట్రోల్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఎందుకంటే అది లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువ స్పీడ్తో బ్లడ్ పంప్ చేసుకుంటూ వెళ్తే రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. అది ఈ రోజు బీపీ స్టార్ట్ అయితే ఒక 10 ఇయర్స్ తర్వాత మీకు అలాంటి మార్పులు వస్తాయి. ఆ 10 ఇయర్స్ తర్వాత దాన్ని కనుక్కొని చేసేది ఏం లేదు. అందుకని ఇప్పటి నుంచే మనం బీపీని రెగ్యులేట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, నార్మల్ పర్సన్ ఎంతకాలం బతుకుతారో బీపీ ఉన్నప్పటికీ కూడా మీరు అంతకాలం బతుకుతారు. షుగర్ వచ్చింది, షుగర్ వల్ల మీకు రకరకాల అవయవాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, నరాలు డ్యామేజ్ అవుతాయి, ఈ క్లాట్స్ త్వరగా ఫామ్ అవుతాయి. వీటన్నిటికీ ఏం చేస్తామంటే మనకు వచ్చిన మోడర్న్ ట్రీట్మెంట్లో ఫస్ట్ నుంచి డైట్, ఒకటి డైట్ కంట్రోల్ చేస్తాం, ఫస్ట్ ప్రయారిటీ డైట్కే ఇస్తాము, రెండో ప్రయారిటీ మందులు కూడా యాడ్ చేస్తాం, ఫైనల్ స్టేజ్లో ఇన్సులిన్ కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఎట్లయితేమో మనకు నార్మల్ రేంజ్ దాటకుండా షుగర్ని కూడా మెయింటైన్ చేసుకుందాం. కొలెస్ట్రాల్ ఓకే, మనకు జనరలీ నాన్ వెజ్ ఫుడ్ తర్వాత టూ మచ్ ఆయిల్ ఇట్లా తీసుకోకపోతే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అప్పటికీ కంట్రోల్ కానప్పుడు ఒక ట్యాబ్లెట్ వాడుకుంటాం. సో స్మోకింగ్, ఈ స్మోకింగ్ ఎక్సెసివ్ స్మోకింగ్ బాడీని ఇబ్బంది పెట్టేది అసలు స్మోకింగ్ చేయటం.
టూ మచ్ ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకుంటే కొంతమంది డాక్టర్లే చెప్పారు తీసుకోవాలి అని చెప్తుంటే అలాంటిది ఏం లేదండి. ఆల్కహాల్ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. సో అట్లా ఆల్కహాల్ తీసుకోకుండా ఇవన్నీ కూడా చేస్తే లాంగ్ ఎవిటీ ఉంటుంది. బట్ జనరలీ వన్స్ ఇన్ ఏ వైల్ మనకు సోషల్గా మనం లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటుంటారు కాబట్టి, బట్ యూ షుడ్ బి ఇన్ కంట్రోల్. మనకు తెలియాలి ఏం చేస్తున్నాం, అడిక్ట్ అయిపోవు. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో స్ట్రోక్ గురించి అలాగే థ్రాంబోలైసిస్ మీద దాని గురించి అంతా కూడా చాలా డీటెయిల్డ్గా వ్యూస్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోగుతోటనేలో. ఇది వాల్టి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.